దుబాయ్లో ఉన్న మల్యాల గ్రామ ఎన్ఆర్ఐ మిత్రులు బాడీ ఫీజర్ రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామానికి శుక్రవారం అందజేశారు. ముఖ్య అతిథిగా చందుర్తి మండలం జెడ్పీటీసీ సభ్యులు నరం కుమార్ హాజరయ్యారు. బాడీ ఫీజర్ అందజేయుటకు సహకరించిన దుబాయ్ వారి కుటుంబీకులను గ్రామ ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆలోచించినప్పుడు మన బండపల్లి దేవన్న మరియు వాళ్ళ మిత్ర బృందం కలిసి మేము ఒకటి తమ్మి ఒక కార్యక్రమం అనుకుంటున్నాం, మీరు ఖచ్చితంగా దీన్ని దగ్గరుండి జరిపించాలి. ఒకటి మరి మిగతా విషయాల్లో కూడా వాళ్ళు చాలా ఉంటూ ఒక పక్కటి కుటుంబం, మరి ఒక కుటుంబం గురించి ఆలోచించేటువంటి సమస్య అక్కడ, వాటితో పాటు ఇంకా సమయం కూడా లేనటువంటి వాళ్ళు పాపం మన మల్యాల గ్రామంలో మన కోసమే కాదు, ఇది గ్రామస్తులకు అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో మహిళా తల్లకు, అక్కలకు, చెల్లెలకు, పెద్ద మనుషులు అందరికీ నా నమస్కారం తెలియస్తూ, యువకులందరికీ కూడా నా నమస్కారం తెలియస్తూ, ఈరోజు ఒక చక్కటి మంచి ఆలోచనతోటి మన గ్రామం నుంచి పరాయి దేశంలో వారి కుటుంబాలను బాగు చేయాలి, ఇంత చక్కటి ఆలోచన ఉన్నందుకు మా అందరి పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుస్తూ, భవిష్యత్తులో కూడా నిరుపేద కుటుంబాలకు అండగా ఉండాలి, మీ సంస్థ ద్వారా మరిన్ని పేరు పొందాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి వేదిక ఉన్న పెద్దలందరికీ, ఈ మల్యాల ప్రముఖులందరికీ ఇంత చక్కటి కార్యక్రమం ఆర్గనైజేషన్టువంటి బాబన్న కావచ్చు, వినీత్ కావచ్చు, నరేష్ గారు కావచ్చు, గంగాధర్ కావచ్చు, సుధాకర్ కావచ్చు, శ్రీధరణ కోపం కలుగుతారు, ఆయన ఎప్పుడు కోపం ఉంటారు, శ్రీధరణ కావచ్చు, మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలుస్తూ ముగిస్తా ఉన్నాను. మల్యాల గ్రామ అభివృద్ధి కమిటీకి ఈ యొక్క ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నాం అందరికీ. దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన జెడ్పీటీసీ నాగం కుమార్ గారికి మరియు ఎంపీటీసీలకు ఈ గ్రామ కమిటీ మెంబర్స్ అందరికీ నమస్కారాలు. నాకు ఫస్ట్ బాబు గారు ఫోన్ చేసి ఇలా మీటింగ్ సార్ రావాలి అంటే దేనికోసమని అడిగిన. ఫ్రీజర్, బాడీ ఫ్రీజర్ అనే ఒక మంచి కాన్సెప్ట్ చెప్పగానే నేను డెఫినెట్గా వస్తానని చెప్పిన. అది కాకుండా ఇంకేం చేస్తున్నాను అంటే రోడ్ సైడ్ బోర్డ్స్ అన్నాడు. సైడ్ బోర్డ్స్ ఎందుకు ఉపయోగం అంటే నేను ప్రత్యక్షంగా, నేనే ప్రత్యక్ష సాక్షి ఈ యాక్సిడెంట్స్కి. ఎందుకంటే రోజు ఒక రెండు మూడు అవుతున్నాయి మన ఊరిలో. మనకు ప్రతి వ్యక్తి ఎలా అయితే సిగ్నల్, మనం రోడ్లో మెయిన్ రోడ్లలో సిగ్నల్స్ ఉంటాయి కదా, జంక్షన్లలో ఆగి వెళ్ళడం అనేది నేర్చుకోండి. దానివల్ల చాలా రకాల ప్రమాదాలు నివారించవచ్చు. అది చాలామంది చేయకుండా ఈ యాక్సిడెంట్ ప్రమాదాలు కొన్ని తెచ్చుకుంటున్నారు. మీరు తెచ్చుకుంటలేరు, మీ ఫ్యామిలీకి తెచ్చిపెడుతారు. ఎంతోమంది నేను చూసిన దుబాయ్లో వాళ్ళందరూ అక్కడ ఉంటారు, చనిపోతారు. ఇక్కడ నిన్న మొన్న కూడా రెండు మూడు యాక్సిడెంట్స్ అయినాయి, చనిపోయారు. వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉన్నారు అంటే ఒక బాబు జోగపూర్లో ఉన్న పండుగకు వచ్చిండు, స్పీడ్కి ఉద్దేశిస్తూ పడిపోయాడు, డివైడర్ కుదిరి చనిపోయాడు. ఏం చేద్దాం, వాళ్ళ ఫాదర్ ఏడంటే దుబాయ్లో ఉన్నారు, బాడీ వచ్చేదాకా ఆపాలి, అక్కడ పోస్ట్ మార్టం చేస్తాం. దానికి ఒక 12 గంటలు అవుతుంది, మళ్ళీ అన్ని కార్యక్రమాలు రెడీ చేసుకోవాలా, అట్లీస్ట్ 15 అవర్స్ పడుతుంది.